రోజా వీడియో ఇంకా రాలేదేంటా అనుకున్నావు, ఈ లోపు వచ్చింది. ఆ పబ్బుల్లో డ్యాన్స్ వేడి పెట్టి నువ్వు అసలు మంత్రి అనుకుంటున్నావా లేదంటే ఏమనుకున్నావు మాకు అర్థం కావట్లా. అది కూడా మళ్ళీ బెంగళూరు వెళ్ళి మరి కాదు, జనాలు మొఖం తుప్పుకు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా? ఉదయం లేచిన కానించి ప్రెస్ మీట్లు పెట్టి మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం కదా ఇక్కడ, మన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కదా. నువ్వు మంత్రిగా చేయాల్సింది ఏంటి, నువ్వు చేసేది ఏంది? మా దరిద్రం ఏంటంటే మీరు మంత్రులు అయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మంత్రులు అంటే బూతులు మాట్లాడడం, లేఖితనంగా వ్యవహరించడం అంటే ప్రవర్తించడం, లేదంటే కనుక మళ్ళాగా పబ్బుల్లోనే అట్లోనే ఇట్లోనే డ్యాన్స్ తీసుకోవడం. గతంలో కూడా చూసాం, ఏది ఏ చిన్న పండుగ వచ్చినా పబ్బు వచ్చినా ఇంట్లో చిన్న ఫంక్షన్ లాంటిది పెట్టుకొని డ్యాన్స్ చేయడం. మరి తాగుతావో తాగో మాకు తెలియదు కానీ నిజంగా తాగినోడు కన్నా ఎక్కువ ఘోరంగా డ్యాన్స్ చేస్తాం. సిగ్గు కూడా మనకి, మళ్ళీ మనం మాట్లాడుతూ ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతాం చూసావా పెద్ద పెద్ద మాటలు, దానికి మాకు దరిద్రం అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వీడియోలు చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు నెలకు 4 లక్షలు 5 లక్షలు జీతాలు తీసుకుంటా ప్రజల సొమ్ము నుంచి, వీళ్ళు చేసే పనులు ఏంట్రా అంటే చక్కగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మన శాఖ ఎలా పోయినా పర్వాలేదు, మనకి మన నెలలకు శుభ్రంగా 4 లక్షలు 5 లక్షలు జీతం తీసుకుంటున్నాం మంత్రిగాను, ఎంజాయ్ చేయాలి, పబ్బులకి వెళ్ళాలి, డ్యాన్సులు వేయాలి, ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుని తినేయాలి, ఇది మినహాయించి మనం చేసిన తరువాత ఏమైనా ఉందా? పబ్బులోకి డ్యాన్స్ రాస్తావా? సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? మన మంత్రిగా ఏమైనా తిరగబడుస్తామని చెప్పేసి డ్యాన్స్ వేసుకోవాలి అని జనం మొఖం మీద తుప్పుకు నుమ్మేస్తున్నారు. వాస్తవానికి నాకు నీ మీద మా వీడియో చేయాలనో మాట్లాడిన ఉద్దేశం నాకు లేదు, కానీ జనాలు అలా తిట్టుకుంటారు రోజా మిమ్మల్ని. మీరు మంత్రిగా ఉన్నారు కదా, ఇలా లేఖితనంగా వ్యవహరించకూడదు. మనం ఏదైనా పెద్ద సాధించింది ఏమైనా ఉంటే కొన్ని ఇలాంటి పార్టీలకు వెళ్ళినా తప్పలేదు, కానీ ఈ న్యూ ఇయర్ వేడుకల పేరుతోనూ ఇంకో దాని పేరుతో మీరు ఇలా పబ్బులను తిరగకూడదు. మీరు యువతకు ఏమైనా సందేశం ఇస్తున్నారని చెప్పేసి అడుగుతారు కదా జనాలు, నేను చెప్పేది అదే ఇక్కడ. మీకు మీ మెటపూర్వక నమస్కారం.